బాబుని మనం ట్రేస్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ ఈ కేసులో సోని, తర్వాత సోని భర్త నరేందర్ వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ లో మన ముందు ఉన్నారు. సో ఈ సాయి బాబుని మన ఒక సింబాలిక్ గా వాళ్ళకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాము. లీగల్ ప్రొసీజర్ అది మళ్ళా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళ ద్వారా మనకు వీ విల్ హ్యాండ్ ఓవర్ ది కస్టడీ టు దెమ్ ఆఫీషియల్. ఈ సోని అమ్మాయి సునీతకి షేక్ అహ్మద్ తో ఈ పరిచయం ఆ నమ్మకం మాత్ర అది దానికి నమ్మకానికి ద్రోహం చేస్తూ పక్క ప్లాన్ తో ఈయన ఈ బాబుని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. సో ఈ క్రైమ్ అది కిడ్నాపింగ్, తర్వాత అది అమ్మడం సెక్షన్ 81 జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఈ సెక్షన్ 81 జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా మినిమం 5 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్, 1 లాక్ రూపీస్ ఫైన్ అని ఆ శిక్ష ఉంటుంది. సో ఈ కిడ్నాపింగ్ అండ్ సెక్షన్ 81 జేజే యాక్ట్ కింద కేసు నమోదు చేసి షేక్ అహ్మద్, తర్వాత ఎవరు కొన్నారు ఆ మీర్ ఫయాజ్ అలీ వాళ్ళ ఇద్దరిని ఎస్ఓటి పోలీస్, తర్వాత పహాడి షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.